నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న కమలనాథులు గులాబీ పార్టీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అందులో భాగంగా కుల సమీకరణలపై దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో బలమైన రెడ్డి నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ టీడీపీలో ఉండి అధికారం చెలాయించిన రెడ్డి సామాజిక వర్గం నేతలకు వారు గాలం వేస్తున్నారు. అయితే పార్టీలోని బీసీ నేతలు మాత్రం తమకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. మతం రంగుతో పావులు కదుపుతూ వస్తున్న బీజేపీ ఇప్పుడు తెలంగాణలో క్యాస్ట్ పాలిటిక్స్ చేయడానికి రెడీ అయినట్టు కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కి ఇక ఫ్యూచర్ అవుట్ అని భావిస్తున్న కాషాయ పెద్దలు రెడ్డి నేతలకు గట్టిగానే గాలం వేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను నమ్ముకుంటే అయ్యే పని కాదని రెడ్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నట్టు కనిపిస్తున్నారు. సరిగ్గా దాన్నే క్యాష్ చేసుకుని 2024లో పవర్లోకి రావాలని బీజేపీ భావిస్తోంది. అందుకే రెడ్డి ఆకర్ష ప్రయోగిస్తూ కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డిలను తమ రూట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అలాగే టీడీపీలో మిగిలి ఉన్న ఆ సామాజిక వర్గం నేతలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇనగాల పెద్దిరెడ్డి వంటి వారిని బీజేపీలో చేర్చుకుంటే తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకొస్తామని భావిస్తోంది. ఒక వర్గం రెడ్లు వస్తే పార్టీకి బలమైన లీడర్షిప్ వస్తుందని, ఆర్థికంగా కూడా ప్లస్ అవుతుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారట. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన కాషాయ పార్టీ దాన్ని కొనసాగించేందుకు రెడీ అయింది. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కమల తీర్థం పుచ్చుకున్న వారిలో రెడ్డి నేతలే ఎక్కువగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీలోకి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు ఆ వర్గానికి చెందిన మరికొందరు నేతలు మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీలో చేరారు. అంతకుముందే ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా బీజేపీలో చేరారు. ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే టార్గెట్గా పెట్టుకున్న కాషాయ నేతలు అందుకు అనుగుణంగా అర్ధబలం, అంగబలం పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక మళ్లీ బీజేపీ తన ఆపరేషన్ స్టార్ట్ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఈ వ్యవహారాన్ని చూస్తున్నారు. ఆయనతో తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు టచ్లో ఉన్నారట. మాజీ ఎంపీ వివేక్ కూడా రామ్ మాధవ్ ని కలిశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. ఇక టీడీపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, లంకల దీపక్ రెడ్డి తదితర నేతలు పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన అన్ని స్థాయిల నేతలను బీజేపీలోకి తెచ్చుకునేందుకు బీజేపీ రెడీ అవుతోంది. పార్టీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉందని చెప్పేందుకు మిగతా సామాజిక వర్గాలలో బలంగా ఉన్నవారిని కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ రెడ్డి ఆకర్షణ చూస్తూ పార్టీ ఓటర్లను కాదని లీడర్లను నమ్ముకుంటుందా అన్న చర్చ నడుస్తోంది. రెడ్డిగారొస్తే బీజేపీకి పవర్ వస్తుందా అంటూ బీసీ నేతలు గుర్రుగా ఉన్నారు. బీజేపీ పెద్దల ప్రయత్నాలు ఫలించి అందరూ పార్టీలోకి వస్తే రాష్ట్ర పార్టీని నడిపేది రెడ్లా, బీసీలా. ఆ రెండు వర్గాలను సమన్వయపరుచుకుంటే బీసీ రెడ్డి కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. మొన్న ఇద్దరు బీసీలు ఎంపీలుగా గెలవటంతో బీసీ నినాదం వదులుకోవద్దని పార్టీకి సూచిస్తున్నారు ఆ పార్టీ నేతలు. చూడాలి మరి రెడ్డి పాలిటిక్స్ బీజేపీకి ఏమాత్రం కలిసొస్తాయో.